మహిళలకి ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తారు అనేది అడిగి తెలుసుకుందాం. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తారు? నేను ఇంట్లో ఏ సహాయం చేయనండి, డ్యూటీకి వెళ్ళిపోతాను. మార్నింగ్ శాలరీ ఇస్తున్నాం సరిపోదండి మంత్లీ. ఆడవాళ్ళకి ఏమి ఇచ్చినా సరే వాళ్ళ రుణం తీసుకోలేము కాబట్టి వాళ్ళకి వీలైనంతగా హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. థ్యాంక్ చెప్పాలండి. ఒంట్లో బాగాలన్నాడు బట్టలు ఉతుతాం, గిన్నెలు తోముతాం. ఒంట్లో బాగాలేదంటే వండుతాం కదా. గట్టిగా అయితే కొడుకు డుక్కు వేసిన తప్ప ఇంకేం ఉండదు, ఇంకేం రాదు మనకి. అన్ని విధాలుగా సహాయం చేస్తాం. అన్ని విధాలుగా ఓకే, ఏ పనులు చేస్తాం? అమ్మకైతే ఇంటి పనిలో సహాయం చేస్తాం, సిస్టర్స్కి అయితే హోంవర్క్లో సహాయం చేస్తాం, లవర్స్కి అయితే ఇట్స్ బాయ్స్ థింగ్. వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం, వాళ్ళు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. సో అడ్వాన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. కుదిరినంత వరకు హెల్ప్ చేయాలి, గ్రాసరీస్ తీసుకురావడం, కూరగాయలు తీసుకురావడం, మనం ఇంకా బిల్స్ అన్నీ చూసుకోవడం, అయినంత వరకు రెస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. కుదిరినంత వరకు సండేస్ అన్న హెల్ప్ చేయాలి. సండేస్ నీకు ఖాళీ ఉండదు కాబట్టి సండేస్ హెల్ప్ చేస్తాం. మరి వీక్డేస్లో వర్కే కదండి. మా అయితే మా మమ్మీని హ్యాపీ చేయాలంటే ఒకసారి డిమోట్కి వెళ్ళాం అనుకో, ఆవిడ కావాల్సిన అనేది తీసుకుంటే హ్యాపీ ఆవిడ. ఇంట్లో ఆడవాళ్ళంటే వాళ్ళతో పాటు వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాం మేము. ఇప్పుడు బయట తీసుకెళ్ళమనుకోండి తీసుకెళ్తాం, అదే జ్యువెలరీ షాప్ కొని పెడతాం, ఏదైనా పని చేయాలి నాకు సాయం చేయండి చేసి పెడతాం అంతే. ఇంట్లో ఏం పనులు ఏమైనా హెల్ప్ హెల్ప్ కింద చేస్తూ ఉంటారు లేదా? చేస్తుంటాం. మా ఫార్మరు వరి పండిస్తాం, అందులో సాయం చేస్తాం. నెక్స్ట్ కూరగాయలు అందులో కూడా హెల్ప్ చేస్తాం. స్త్రీలేందే లోకం అనేది లేదు. స్త్రీ అనేది సృష్టికి ఒక ధర్మం అనమాట. అమ్మ గురించి చెప్పడానికి అంటే ఎంత చెప్పినా తక్కువే అనమాట. అందరూ ఎలా చేస్తారో మేము కూడా అలా చేస్తాం. లైక్ షాప్కి వెళ్ళడం, వాటర్ అవి పట్టడం, బాటిల్స్ అవన్నీ ఏమైనా అమ్మగారికి హెల్ప్ కావాలంటే చేయడం, క్లాత్స్ ఆరేమంటారు తీయడం, మెడికల్ షాప్కి ఏమైనా అవసరమైనప్పుడు వెళ్ళడం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.